మల్కాజ్గిరి పురపాలక శాఖ పరిధిలో 139వ డివిజన్ వసంతపురి కాలనీ ప్రజలు మురుగునీరు ప్రవహించడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాలనీలు విస్తరించడం, కొత్తగా అపార్ట్మెంట్లు రావడం, పురాతన డ్రైనేజీ వ్యవస్థ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పునరుద్ధరణ చేయకపోవడంతో మురుగునీరు రోడ్డుపైకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ఒకవైపు కరోనా, మరోవైపు వర్షం తోడవడం, అంటు రోగాలు ప్రబలుతున్నాయి. చిన్నపాటి వర్షానికి కుంటలు ఏర్పడుతున్నాయి. గత 4 రోజుల నుండి పురపాలక సంస్థలో వినతులు సమర్పించినా అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు తమ గోడును పట్టించుకోవాలని, తమను రోగాల బారిన పడకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. పైప్లైన్ చిన్నగా అయిపోయింది. దానివల్ల ఈ డ్రైనేజ్ పొంగి రోడ్ మీద పారుతుంది. ఆ వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి అందరికీ ఇబ్బందికరంగా ఉంది. దానివల్ల ఏంటంటే ఆ డ్రైనేజ్ మా మీద పడుతుంది, ఫాస్ట్గా పోతున్నారు. నడు మధ్య మధ్య బ్రేకులు వచ్చినాయి, నడు రోడ్డు కూడా కరెక్ట్గా వేయలేదు, బ్రేకులు పడిపోయినాయి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రైనేజ్ పైప్లైన్లు పెద్దగా వేయాలని మా కాలనీ వాసులు ఈ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అందువల్ల తక్షణమే బడ్జెట్ లేదని చెప్పి అనుకోకుండా ఇమీడియట్లీ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా డ్రైనేజీలు ఇస్తే మా కాలనీ అంతా బాగుంటుంది, డ్రైనేజ్ పైప్లైన్ ఇమీడియట్లీ మార్చాలని అధికారులకి నేను విజ్ఞప్తి చేసుకుంటూ కాలి లోపల ఈ డ్రైనేజు ఏది తిమ్మలగాడిన పక్షణాలు కాడ ఈ మోరు పోతుంది. 5-6 సార్లు వచ్చిండ్రు కాలి చేస్తున్నారు, పోతున్నారు అంతవరకు. అది పర్మనెంట్ సొల్యూషన్ లేదు. దాని పర్మిషన్ ఇప్పుడు కరోనా విషయం మీదకి వెళ్ళి దోమలు ఇవన్నీ వస్తుంటాయి, పబ్లిక్ కూడా పరిచయం అవుతుంటాయి కరోనా వచ్చి. దానివల్ల గవర్నమెంట్ చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను.